హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి బ్లాగ్స్. ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు అమ్మ నాన్నగారిని ఐకియాకి తీసుకువెళ్ళిపోతున్నాం. సో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము ఆన్ ద వే. సో అక్కడ ఏమేమి ఉంటాయో తెలియదు కాబట్టి అమ్మ వాళ్ళకి ఎక్సైట్ అవుతారు అనుకుంటున్నాను. చాలా వెయిట్ చేస్తున్నాను నేనైతే అమ్మ రియాక్షన్స్ కోసము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హైదరాబాద్ ఐకియాకి అయితే ఇది నా సెకండ్ విజిట్ అనమాట. నేను అంతకుముందు యూట్యూబ్ ఫెస్ట్ రిలేటెడ్ వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి విజిట్ చేశాను. ఈజీగా హైదరాబాద్ ఐకియా చూసి నేను ఒక 4 ఇయర్స్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ వెళ్తూ ఉన్నాను. బెంగళూరు ఐకియాకి కూడా ఒకసారి వెళ్ళాము. అక్కడైతే చాలా దూరం అండి, 50 కిలోమీటర్స్ అనమాట. మా ఇంటి దగ్గర నుండి అయితే 50+ కిలోమీటర్స్, అది వెళ్ళి రావడం అంటే 100+ కిలోమీటర్స్ అవుతుంది. ఈజీగా ఒక ఊరు వెళ్ళొచ్చినట్టు ఉంటుందండి, ఒక లాంగ్ డ్రైవ్ అనమాట. ఇక్కడైతే 8 కిలోమీటర్స్. మా పేరెంట్స్కి ఒకసారి ఐకియా చూపించాలి అనుకున్నాను, ఎందుకంటే వీళ్ళు ఐకియా గురించి వినడం, యూట్యూబ్స్లో చూడడమే కానీ డైరెక్ట్గా చూసింది లేదు. అండ్ అందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయో చూపించాలనిపించింది నాకు. అంటే ఇంటికి సంబంధించి చాలా కలెక్షన్ ఉంటుంది కదా, చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అవి చూస్తే వాళ్ళకి ఏమన్నా కావాలంటే ఫ్యూచర్లో నేను తీసుకువెళ్ళొచ్చు, అట్లా ఆలోచిస్తూ తీసుకువెళ్ళానమాట. సో అమ్మకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే తను యూట్యూబ్ అది బాగానే అప్డేట్గా ఉంటుంది, అన్నీ చూస్తుంది, తెలుసుకుంటుంది. తనకి ఐకియా బాగా నచ్చుతుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. అండ్ ఇంకొకటి, అక్షయ్ కూడా ఇప్పుడు దాకా ఐకియా చూడలేదు, బయట నుండి ఆ బిల్డింగ్ చూస్తూ ఉన్నాడు కానీ లోపలికి వెళ్ళి చూసింది లేదు. సో తనకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఏముంటుందో అన్నట్టుగా తీసుకువెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ మా నాన్నగారు, మా అమ్మ, అక్షయ్ వీళ్ళు ముగ్గురు ఫస్ట్ టైం ఐకియా చూడడము. ఐకియా ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందంటే అండి, ఇంటిని చక్కగా డెకోర్ చేసుకుని అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్నెస్ కోరుకునే వాళ్ళకైతే ఐకియా చాలా బాగా నచ్చుతుంది. చాలా ఐడియాస్ వస్తాయన్నమాట మనకి. అక్కడ సెట్ చేసి పెడతారు కదా రూమ్స్, బెడ్రూమ్స్ ఇట్లా సెట్ చేసుకోవచ్చు, లివింగ్ రూమ్ ఇట్లా సెట్ చేసుకోవచ్చు, కిడ్స్ రూమ్, ఐడియాస్ చాలానే ఉంటాయి. అండ్ బడ్జెట్ వైజ్ ఉంటాయి, కొన్ని ఎక్స్పెన్సివ్ అనిపించవచ్చు, కొన్ని బాగానే ఉంటాయి. సో మనం చూసుకోవాలన్నమాట. అక్షయ్ ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే లిఫ్ట్ యూజ్ చేసుకోకుండా ఇట్లా రావడము. పాప మా అమ్మ ఎక్కలేకపోయింది. అక్కడ స్టాఫ్ హెల్ప్ చేశారు లిఫ్ట్ ఎక్కడానికి. పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు లిఫ్టే ప్రిఫర్ చేయండి, ఇట్లా వచ్చేయద్దు. పాప మా అమ్మకి అది ఇంకా అలవాటు అవ్వలేదన్నమాట. మీరు ఎవరో మాలాగే ఉన్నారండి, మా పిల్లల్లాగే. ఎవరండి మీరు? అమ్మని లిఫ్ట్లో పైకి పంపించారు కదా, సో అక్కడ తీసుకురావడానికి వెళ్ళాను. ఈలోపు వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, నేనేమో ఫేసెస్ చూడకుండా తనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. ఎవరో సేమ్ మన వాళ్ళలాగే ఉన్నారు అనుకుంటున్నాం కానీ ఫేసులు చూడలేదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతిదీ చెప్తున్నాను, మొత్తం ఒక కాంబోలా కాదు, దేనికది సపరేట్గా వస్తాయి, ఒక్కొక్క పీసు ఒక్కొక్క రేట్ ఉంటుంది అని చెప్తూ ఉన్నానమాట అమ్మకి. సో ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి ఇట్లా చిన్న చిన్నగా మనం చెప్తే వాళ్ళకి ఏది అవసరము అన్నది అది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని. నాకు ఐకియాలో ఈ చైర్స్ ఉంటాయి కదా, ఇందులో చిన్నవి భలే క్యూట్గా అనిపిస్తాయండి. చాలామంది ఐకియాలో షాపింగ్ అంటే అలసిపోతాము, ఒక రోజంతా అక్కడ బ్లాక్ అయిపోతుంది అనుకుంటారు, కానీ కలెక్షన్ వైజ్ ఇక్కడ బాగుంటుంది. అండ్ అలసిపోవడానికి ఛాన్సే లేదండి, ఎక్కడికక్కడ చైర్స్ అవి పెడుతూ ఉన్నారు, నీట్గా రిలాక్స్ అవ్వచ్చు, ఒక 2 మినిట్స్ కూర్చుని మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. సో వీళ్ళ రెస్టారెంట్ కూడా మధ్యలో ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక హాఫ్ వే మీరు వెళ్ళాక రెస్టారెంట్ కనపడుతుంది, అక్కడ ఏదైనా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. వీళ్ళ ప్లానింగ్ అయితే చాలా బాగుంది. అండ్ పిల్లలకి మంచిగా టాయ్స్ ఉంటాయి, అన్ని రకాలు, అన్ని ఏజెస్ వాళ్ళకి మంచిగా సరిపోయేలాంటివి పెట్టారండి. సో మా అక్షయ్ అయితే ఆ బొమ్మ తీసుకున్నాడు. అమ్మకైతే ఎక్కువ గార్డెనింగ్కి రిలేటెడ్ ఇట్లాంటివి ఇష్టం కాబట్టి నేను అవి ఎక్కువ చూపించడానికి ప్రయత్నించాను, తనకి ఏదైనా అవసరం అవుతే చూసుకుంటుంది అని. అండ్ కొన్ని కొన్ని తను షాపింగ్ చేసింది, అది నేను వీడియో లాస్ట్లో కూడా చూపిస్తాను ప్రతిదీ. బై ద వే, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అన్నది ఒక్కసారి చెక్ చేయండి. చాలామందికి ఇది కొత్త ఛానల్ అన్నది తెలియదు అనమాట. అంటే మన మెయిన్ ఛానల్లో 40K సబ్స్క్రైబర్స్ ఉండేవారు, ఇక్కడ మీరు నోటీస్ చేస్తే 6,500 అలా ఉంటుంది. ఇది నా కుకింగ్ ఛానల్ అనమాట.
ఈ కుకింగ్ ఛానల్లోనే నేను వ్లాగ్స్ అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఇందులోనే ఇక మీద వ్లాగ్స్ వస్తాయండి. సో ఒక్కసారి చెక్ చేయండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అన్నది. అండ్ ఇంకొకటి, వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సో వీడియోని లైక్ చేస్తే మాకు ఒక మోటివేషను, అండ్ ఈ వీడియో 10 మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు మాకు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రతిదీ చూస్తున్నాము. పెద్ద పెద్ద వస్తువులు ఏంటి అంటే వీళ్ళు రిటర్న్ జర్నీలో తీసుకువెళ్ళలేరు కాబట్టి చిన్న చిన్నవి తీసుకున్నారు. మా అమ్మకి ఏదైనా నచ్చితే నేను నెక్స్ట్ ట్రిప్లో అంటే దసరా ఆ టైంలో తీసుకువెళ్దాము అన్నట్టుగా చూపిస్తున్నాను. ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయి, టీపాయ్, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఇక్కడ డోర్ మ్యాట్స్ చూస్తుంది అమ్మ. అక్షయ్ ఏదో సోప్ డిస్పెన్సర్ తీసుకొచ్చేసాడు. ఇలా ఎవరికి కావాల్సింది వాళ్ళు అలా చూసుకుంటూ ఉన్నారు. నేను మీకు ముందుగా మెన్షన్ చేసినట్టు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని మైండ్లో పెట్టుకుని వీళ్ళ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. నేనైతే ఏమీ పెద్దగా షాపింగ్ చేయలేదండి, 1-2 వస్తువులు తీసుకున్నాను అంతే. అమ్మ వాళ్ళకి ఎక్కువ తీసుకున్నాము. సో నేను ఎందుకు తీసుకోలేదు అంటే ఇక్కడ డెకోర్ చేయడానికి, కొత్తవి పెట్టడానికి స్కోప్ లేదు. సో ఆల్రెడీ మా ఇంట్లో సామాను నిండిపోయి ఉందన్నమాట. ఇప్పుడు ఏమీ కొనలేను నేను. పెళ్ళై 13 ఇయర్స్ అయినాయి కదా, చాలానే వస్తువులు గ్యాదర్ అయిపోయాయి. సో మొత్తం చేంజ్ చేసే ఆలోచన కూడా లేదు. అంత ఇన్వెస్ట్మెంట్ అయితే నేను పెట్టుకోవాలనుకోవట్లేదు. సో వాటినే లాగించేస్తాము. అండ్ తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి పనికి రావచ్చు, లేకపోతే బెంగళూరు మళ్ళీ వెళ్తే అక్కడ డెకోర్ చేసుకోవడానికి సొంత ఇల్లు కాబట్టి పనికి రావచ్చు, ఇట్లా పనికొస్తాయి. కానీ ఇక్కడ హైదరాబాద్లో అయితే నేనేం కొనాలనుకోవట్లేదు. చిన్న చిన్నవి ఎప్పుడైనా అవసరం బట్టి తీసుకుంటాం మేము. అండ్ ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చి బిర్యానీ ఏం తింటాము అన్నట్టుగా ఇంకా ఇక్కడ స్పెషల్స్ మనకి వెజ్ బాల్స్ కానీ, మీట్ బాల్స్ కానీ, వెజ్ లజానియా ఇవన్నీ ఉన్నాయి. సో అవి ఆర్డర్ పెట్టాము. నాన్నగారికి అయితే రోటీ తింటారు, అండ్ అమ్మ రైసే ఇష్టపడుతుంది కాబట్టి వాళ్ళకి కర్రీతో పాటు తీసుకున్నామన్నమాట. ఐకియాలో ఉండే ఫుడ్లో మీరు ఎక్కువ ఏది ఇష్టపడతారు అన్నది కమెంట్స్లో రాయండి. నాకైతే మీట్ బాల్స్ ఒకటి ఇష్టమే, అంటే నేను ఎప్పుడు వెళ్ళినా అదొకటి తీసుకుంటాను. అండ్ పేస్ట్రీస్, చీజ్ కేక్స్ ఇవన్నీ బాగుంటాయి. అక్షయ్ అయితే ఒకటి క్రొసాంట్ తీసుకున్నాడు, చాక్లెట్ క్రొసాంట్. అది అంత ఇష్టపడలేదు తను, ఓవర్ స్వీట్ ఉంది అన్నాడు. అండ్ ఇక్కడైతే మేము కిందకు కూడా వచ్చేసామన్నమాట. అమ్మకి ఇక్కడ చాలా ప్లాంట్స్ కనపడ్డాయి, అండ్ డెకోర్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కదా ఇక్కడ, సో అవన్నీ చూస్తూ ఉన్నాము. తనకి మిర్రర్స్ బాగా నచ్చింది, పైన ఒక చోటు ఉంది. అప్పటికి తను డిసైడ్ చేసుకోలేకపోయింది అన్నమాట, తీసుకోనా వద్దా, ఎందుకంత రేటు అట్లా అనుకుంటూ ఉండింది. బట్ కిందకు వచ్చేటప్పటికి దాని యూసేజ్ బాగుండొచ్చు అన్న ఇదిలో ఇక్కడ తీసుకుంది అన్నమాట. సో అన్నీ చూపిస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కనపడింది మనకి, జ్యూస్ తీసుకునేది. కింద మనం గ్లాస్లోనే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇట్లా అప్డేట్ అయింది అనమాట. ఇంకేంటండి సంగతులు, మీ పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు ఏమేమి ప్లేసెస్కి తీసుకువెళ్ళేవారు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి, మాకు కూడా యూజ్ అవ్వచ్చు. సో ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను మా పేరెంట్స్ని తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియోస్ అయితే వరుసగా వస్తాయి ఇక మీద, అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. మీకు కూడా నచ్చుతాయి, అండ్ నేను కూడా నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. హైదరాబాద్లో పేరెంట్స్కి చూపించదగ్గ బెస్ట్ ప్లేసెస్ ఏంటి అన్నది కూడా కమెంట్స్లో రాసి చెప్పండి, ఓకేనా? మర్చిపోద్దు. అండ్ ఇంకైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో ఇంటికి వెళ్ళాక కల్కి మూవీ వచ్చింది కదా, హ్యాపీగా ప్లే చేసుకుని ఎక్కువసేపు చూసి నిద్రపోయామన్నమాట. ఈరోజు అందరం కూడా చాలా బాగా టైం స్పెండ్ చేసాము. సో ఏమేమి తీసుకున్నాం కూడా చూపిస్తాను. ఐకియా వెళ్ళొచ్చాము. నాకు ఒకటి హ్యాపీనెస్ ఏంటి అంటే అమ్మ వాళ్ళని తీసుకువెళ్ళడము, ఎందుకంటే ఎప్పుడు వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు వెళ్ళడం వాళ్ళకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్లా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ షాపింగ్ అయితే ఏమేమి చేసామో అవన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది 298 రూపీస్. సో ఇలా ఉంది, 2 తీసుకున్నాము. ఏమైనా ఆయిల్ బాటిల్స్ అట్లా పెట్టుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాము. ఇది చాలా రకాలుగానే యూజ్ చేసుకోవచ్చు. మేము తీసుకున్న పర్పస్ అయితే అది. సో ఇట్లా స్టవ్ పక్కన ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి ఇవి 2. వీటిలో అయితే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఏదైనా 2 కదా, 2 తీసుకున్నాం. ఇవి ఒకటి నేను ఫోన్ పెట్టాను దానికి 229 ఈచ్. ఇందులో 2 కలర్స్ వచ్చినాయి, బయట వైట్ లోపల పింక్. ఇందులో కొన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బ్లాక్ ఉంది,
ఒకలాంటి పీచ్ కలర్ లాగా ఉంది. మేము ఇది తీసుకున్నాము, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇప్పుడు కొన్ని వాటి మీద అయితే ఆఫర్స్ ఉన్నాయండి, అంటే ఎంఆర్పి మీద తక్కువే వస్తున్నాయి మనకి కొన్ని. ఇదైతే 3 boxes స్టాకబుల్. నేను ఇవన్నీ తీసుకున్నానంటే చిన్నగా ఏమన్నా గాజులు ఇట్లాంటివి వేసుకుని పెట్టుకోవచ్చు, నీట్గా ఉంటాయని. 150 rupees నాకు గుర్తుంది. నెక్స్ట్ అమ్మ ఇది తీసుకుంది ప్లేట్స్ పెట్టుకోవడానికి. అక్కడ సెరామిక్ ప్లేట్స్ అవి పెట్టి డిస్ప్లేలో పెట్టారు, అంటే అంత వెయిట్ కూడా బాగా ఆపుతుంది అన్నట్టుగా తీసుకున్నాము. సో ప్లేట్ హోల్డర్ ఇది 300 రేంజ్లో ఉంటుంది. ఇది దీని నేమ్ తెలియదు, 299. ఇవి టూత్ బ్రష్ హోల్డర్స్, ఇవి సక్షన్ లాగా ఇచ్చారనమాట, అది మనం వాల్కి పెట్టేసుకోవచ్చు. ఈ రెండు కలిపి ఇచ్చారనమాట, సక్షన్ హోల్డర్ ఇంకా ఇది. ఒక్కొక్కటి 199, ఒకటి అమ్మ వాళ్ళకి ఒకటి మాకు అని తీసుకున్నాం. అక్షయ్ ఇది తీసుకున్నాడు. సో ఈ పోలార్ బియర్ అక్షయ్ తీసుకున్నాడు. పోలార్ బియర్ 300. హలో, ఇంట్లో కూర్చోబెడదాం. నెక్స్ట్ ఈ మ్యాట్ ఇది ఒకటి తీసుకున్నాం, 149 ఈ రోల్. ఇది నాకు తెలిసి మనము ఫ్రిడ్జ్ వాటిల్లో యూజ్ చేయొచ్చు, ఏదైనా షెల్ఫ్స్లో యూజ్ చేయొచ్చు, కొంచెం బాగుంటుంది కదా. చాలామంది యూజ్ చేస్తూ ఉండొచ్చు, మేము ఫస్ట్ టైం తీసుకున్నాం, చూడాలి ఎలా ఉంటుందో. ఒక డోర్ మ్యాట్ తీసుకున్నాం, యాంటీస్ కిట్ 149. సో వాష్రూమ్ ముందు పెట్టడానికి అట్లా జారకుండా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాం, చూడాలి. నెక్స్ట్ అక్షయ్ ఒక షాపింగ్ చేశాడు, చేయకపోతే అలాగేలా ఉన్నాడని తీసుకున్నాం. ఇది తన షవర్ జెల్లో వేసుకుంటాడంట, డిస్పెన్సర్ తీసుకున్నాడు. ఇది ఎంత, 1999? ఇది ఎక్కువే ఉంటుందమ్మా, 99కి ఇచ్చేసారా? ఇది ఎక్కువ అనుకుంటున్నాను. 500? లోపల మెటీరియల్ ఏంటో చాలా ఎక్కువ. ఏం చేస్తాం పిల్లలు పట్టుకున్నాక. ఈ 2 pots తీసుకున్నాము, కొంచెం ఎప్పుడు ఆ బ్రౌన్స్ బ్లాక్స్ వైట్స్ కాకుండా ఇది కొంచెం స్టోన్ ఫినిష్ లాగా ఉంది అన్నట్టుగా ఇది తీసుకున్నాము. ఇవెంత, ఇవెంత పాట్స్? ఖాళీ పాట్స్. ఏం పాట్ అంటే మొక్కలు పెట్టే పాట్స్. తక్కువే నాకు తెలిసి 49 అలా. అది 49 ఈచ్. నేను చూసి తీసుకున్నాను. ఇంకా ఇది ఈ హోల్డర్స్ తీసుకున్నాము ఒకటి అమ్మ వాళ్ళకి, ఇది ఒకటి తీసుకున్నాం లాస్ట్ మినిట్. ఈ చిన్న చిన్న వస్తువులు అంతా అన్ని చోట్ల పెట్టి ఉంచుతారు కదా, ఏదో అలా వచ్చేసింది. మా అమ్మకి సీజర్స్ కలెక్షన్ బాగా ఇష్టం అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్. సో తనకి ఇది షార్ప్గా ఉంటుంది అన్న ఇదిలో తీసుకుంది అనమాట, చిన్న 49 సంథింగ్. నెక్స్ట్ ఇది ఓపెన్ చేయట్లేదు, ప్యాక్ చేసేసాం కాబట్టి. ఇది మిర్రర్స్, మనం వాల్ మీద స్టిక్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంది. దీని రేటు 349 ఎంతో ఉంది. పెద్ద స్క్వేర్ షేప్ అయితే, పెద్ద షేప్ అయితే కొంచెం 799 అలా ఉంది. దీది హాఫ్ రేటు, 4 pieces వస్తుంది. మనం వాల్స్ మీద స్టిక్ చేసుకోవచ్చు, ఇది ప్యాక్ చేసాము వాళ్ళు ఊరికి తీసుకువెళ్తారు కదా అని. అండ్ ఇది ఎందుకో లాస్ట్లో యాడ్ అయింది, మొక్కలకి పెట్టడానికో నీరు మరి ఎందుకో. 350 అంటారు మిర్రర్. సో ఇది ఒకటి అంతే, చిన్న చిన్న వస్తువులే. ఓవరాల్ బిల్ ఎక్కువ అవుతుంది కానీ చిన్న చిన్న వస్తువులే, కొన్ని అమ్మ వాళ్ళకి, కొన్ని మాకు, కొన్ని అక్షయ్కి. సో ఇలా వచ్చేసాయి అన్నమాట మొత్తం. ఇంకా చాలా ఉంటాయి, పెద్ద పెద్ద వస్తువులు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళలేరు కదా. ఒకవేళ ఏదైనా నచ్చితే ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు అన్నట్టుగా. బాబు మేము ఇక్కడ వీడియో చేసుకుంటున్నాం,
చేసుకోవాలి కదా. సరే ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఇదో Oh,